వైద్యశాస్త్రంలో జరిగే కొన్ని అద్భుతాలు చూస్తుంటే ఒక్కోసారి ఎవ్వరికీ అర్థం కావు. శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కో. అప్పుడప్పుడు ఏదో మిరాకిల్ జరిగినట్టుగా ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కరోనా మహమ్మారి వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా నుంచి రక్షణ పొందేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. వ్యాక్సిన్ తీసుకుంటే మరణం వచ్చే అవకాశం తగ్గుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. కాగా ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. సాధారణంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి రావడం సహజం. కానీ ఓ వృద్ధురాలికి కంటి చూపు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇటీవలే ఆ వృద్ధురాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది. మరుసటి రోజు నుంచి కళ్ళు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని వాసింకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు మధురాబాయి బిధవై 9 ఏళ్ల కిందట క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకుంది. వైద్యుల నిర్లక్ష్యమో ఇతర కారణాలు ఏవో తెలియదు కాని ఆమె కంటి చూపును పూర్తిగా కోల్పోయింది. అప్పట్నుంచి ఇతరులపై ఆధారపడి నెట్టుకొస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జూన్ 26వ తేదీన మధురాబాయి ఓ కేంద్రానికి వెళ్లి కోవిషీల్డ్ తీసుకుంది. ఆ తర్వాత రోజు నుంచి కళ్లు కనిపించడం ప్రారంభమయ్యాయి. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కంటి చూపు రావడంతో మధురాబాయికి కంటి పరీక్ష నిర్వహించారు వైద్యులు. ఆమెకు వ్యాక్సిన్ కారణంగా ఇలా జరిగిందా లేదా ఇతర కారణం ఏమైనా ఉందా అని తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజు నుంచే కంటి చూపు రావడంతో మధురాబాయి ఆనందం అంతా ఇంతా కాదు. తన జీవితం చీకటిలోనే ముగుస్తుందని కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో తన జీవితంలో కొత్త వెలుగు వచ్చిందని మధురాబాయి సంతోషం వ్యక్తం చేస్తుంది.